ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయనప్పుడే మీరు ని సపోర్ట్ చేశారు అండ్ ఎవరు కని విని ఎరుగని రీతిలో ఐటీని ఆంటర్ప్రియర్షిప్ ని ప్రైవేటైజేషన్ ని కలిపి డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించారు మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి నేను ఆంటర్ప్రియర్షిప్ లోకి వెళ్ళగలిగాను నేనే కాదు ఈ రోజు యువత ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని ఇక్కడే ఉండి మనకు ఉపాధి దొరుకుతుంది అంటే అది మీ ఘనత సార్ దానికి విధాత మీరు రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన మేము చేసిన తప్పు వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అనుభవిస్తున్నాం సార్ రెండు వేల ఇరవై నాలుగులో మేము ఖచ్చితంగా మళ్ళీ ఆ తప్పు చేయబోము సార్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ చేసిన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ మీద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్లో మీరు ఇండియాలో కానివ్వండి గ్లోబల్గా కానివ్వండి ఎలా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేయబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ ఎవర్ సెక్టర్ ఇట్ మైట్ బి హౌ వుడ్ ఆంధ్రప్రదేశ్ బీ కాంట్రిబ్యూటింగ్ దట్స్ మై క్వశ్చన్ సార్ అదే మా ఇప్పుడు ఏంటంటే నేను ఫైవ్ గేమ్ చేంజర్స్ ఇచ్చాను అది కూడా సస్టైనబిలిటీ ఒకటి ఫ్యూయల్ న్యూ ఫ్యూయల్ పాలసీ సోలార్ విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్ దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ దానివల్ల కాస్ట్ ఎఫెక్ట్ పవర్ జనరేట్ అవుతుంది ఒకసారి పవర్ ఉంటే ఏ ప్రొడక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీకు కాస్ట్ తగ్గుతుంది ఆటోమేటిక్గా మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది యాజ్ ఏ ఆంటర్ప్రిర్ యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్ నెంబర్ టూ వాటర్ దానికి అవసరం కాబట్టి వాటర్ను కూడా వెల్తగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ వాటర్ ఉంది గోదావరిలో రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి ప్రతి సంవత్సరం దాన్ని హైడ్రోజన్గా కన్వర్ట్ చేసుకుంటే చాలా వరకు ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా ఉంది వీ కెన్ క్రియేట్ హైడ్రోజన్ హబ్స్ అనమాట ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేసుకునే ఉంటాయి ఇప్పుడు అస్సాంలో పెట్టారు మనం కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి మూడోది పాపులేషన్ మనకు తగ్గిపోతూ ఉంది దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మేనేజ్మెంట్లో టెక్నాలజీలో వీఆర్ నెంబర్ వన్ దాంట్లో మీకు సందేహం లేదు మీ అందరూ కూడా టెక్నాలజీలో నేను చెప్పంగా చెప్పంగా బాగా విన్నారు కూడా బాగా వెళ్ళిపోయారు ఇవన్నీ ఉపయోగించుకుంటే నిన్న నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చూస్తే నలభై నాలుగు మంది బిలినియర్స్లో పద్నాలుగు మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఎంతమంది థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇండియాలో నలభై నాలుగు మంది బిలినియర్స్ టాప్ బిలినియర్స్ అందులో పద్నాలుగు మంది తెలుగు వాళ్ళు అది ఆంధ్రాలో ఉండొచ్చు తెలంగాణలో ఉండొచ్చు రెండు రాష్ట్రాలు కలిపి ఎక్కువ కూడా అక్కడ సెటిల్ అయ్యారు పక్కన సెటిల్ అయ్యారు అంటే నేనేమంటున్నానంటే ఒక సంకల్పం మీరు చేయగలిగితే ఏదైనా సాధ్యం నా ఆలోచన ఒకటే ఇండియా విల్ బి నెంబర్ వన్ ప్రొవైడెడ్ ఇఫ్ యు వర్క్ సిస్టమేటిక్లీ ఆర్ అదర్వైజ్ సెకండ్ అయినా ఉంటాం థర్డ్కైతే రేపే వస్తున్నాం ఐదేళ్ళలో వస్తాం ఇండియన్స్ మనం వద్దన్నా నెంబర్ వన్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళు సెట్ అయిపోయారు మూమెంట్ సెట్ అయింది ఇంకెళ్ళిపోతారు వాళ్ళు అందులో తెలుగు వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉంటారు దాంట్లో కూడా నాకు సందేహం లేదు ఓన్లీ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు మీకు దానికి కూడా సందేహం లేదు ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది వాళ్ళు చెడగొట్టలేదు ఇక్కడ అమరావతిని చెడగొట్టాడు విశాఖపట్నం చెడగొట్టాడు రిషికొండ ఏంటమ్మా అది ఎంత దారు దారుణం అది ప్రజావేదికకు కొట్టితే పర్మిషన్ లేవంటాడు ఇక్కడ రిషికొండని కొండనే తొవ్వేసి బిల్డింగ్లు కడుతున్నాడు దానికి దేవుళ్ళు పోలుస్తున్నారు వెంకటేశ్వర స్వామి కొండపైన లేడా సింహాచలం కొండ పైన లేడా మేమెందుకు ఉండకూడదు అంటే వ్యక్తికి దేవుళ్ళకి పోలికలు కూడా తెచ్చే పరిస్థితి వచ్చేసారు దీనివల్ల మనం నష్టపోయాం ఏదేమైనా ఒక ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం బెస్ట్ మూమెంట్ ఆఫ్ టైం మనం లాస్ అయ్యాం నేను ఒకటి హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ షుడ్ బి నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ బై టూ జీరో ఫోర్ అవుతుంది అది మన చేతల్లో ఉంది మళ్ళా చెబుతున్నా అవుతుందని మీరందరూ అందరూ ఇళ్ళ పడుకొని ఈయన ఇంటిని చెప్తాడులే చెప్పుకొని అని కాదు నా కోరికైన నలభై ఏళ్ళు మీరు నన్ను గౌరవించారు ఆశీర్వదించారు ఆదరించారు ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది ఎందుకంటే తొమ్మిదేళ్ళు సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండడం పదేళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండడం అదే సమయం నలభై ఐదేళ్లుగా ఆరాధించారు మీరు నన్ను ఆశీర్వదించారు అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను సువర్ణ అవకాశం ఇప్పుడు ఆ అవకాశానికే నేను ఈ విషయం ఇచ్చాను మళ్ళీ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టి నెంబర్ వన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అది మీ అందరి చేతల్లో ఉంది రాష్ట్ర ప్రజల చేతల్లో ఉంది అది మీరు కూడా కానీ మీరు చేయగలిగితే నా బాధ్యత నెంబర్ వన్ స్టేట్ చేసి పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం కూడా నా బాధ్యత ఎందుకంటే ఇన్నేళ్లు చూశాను పేదవాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు ఇంకా సఫర్ అవుతున్నారు అందుకే పి ఫోర్ మోడల్ తీసుకొచ్చాను చేస్తాను కానీ మనుషుల్ని మనుషులుగా ఆలోచిద్దాం కానీ మీరు కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను నాకు ఎక్కడ కనపడినప్పుడు ఫోటోకు మాత్రం వస్తారు అప్పుడు మాత్రం నాకు గట్టిగా చెప్తారు సార్ మీ వల్లనే సార్ నాకు అంతా అయ్యింది నేను మంచి కంపెనీ పెట్టాను లేకపోతే మంచి రియల్ ఎస్టేట్ చేశాను డబ్బులు బాగా వచ్చేసారని మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఓటు కూడా వేయరు అక్కడ ఏమవుతుందంటే ఈ ఓటు వల్ల జరిగే నష్టం కానీ లాభం కానీ ఆలోచించుకుంటే ఈ ఇబ్బందులు రావు ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ తెలుగు వాళ్ళందరికీ నా లెక్క ప్రకారం తొంభై ఐదు నుంచి న్యూ డైనమిజం వచ్చే తెలుగు వాళ్ళలో అంత మునుపు కూడా ఉన్నాం కానీ ఈ డైనమిజం లేదు అది రాను రాను టేస్ట్ మరిగాం ఆ టేస్ట్ మరిగిన తర్వాత ఒకరు చూసి ఒకరు చూసి ముందుకెళ్లే పరిస్థితికి వచ్చారు గుడ్ సిమ్టమ్ ఇది కంటిన్యూ చేద్దాం మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసి మీ రుణం తెచ్చుకునే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ ఆమె ఇస్తున్నా దట్ ఇస్ మై విజన్ దట్ ఇస్ మై కమిట్మెంట్